నిజామాబాద్ జిల్లా ఎర్రపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఆకుల మాధవి శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 80% మేర ఎంపీపీ జడ్పీటీసీ నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించడం జరిగిందని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలో పలు చోట్ల తాగునీటి సమస్య ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. కొన్ని వార్డుల్లో నీరు కలుషితం అవుతుందని అన్నారు. లైబ్రరీ దగ్గర ఉన్న బెల్ట్ షాప్ కళ్లు బట్టిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎవరు 15 మంది పేర్లు ఉంటే అంత పేర్లు కూడా తీసేసారు. తీయంగా తీయంగా అక్కడ ఉన్నాయో నేను ఉన్నాయా నేను చూడలే ఎవరు చూడలే అలా ఎవరు పేర్లేమో మీరు తోటి మాట్లాడే యాదవ్ తోటి కూడా రిక్వెస్ట్ పెట్టా వద్దు సార్, జన్యున్ గా జరుగుతాయి. వేరే టైంలో ఏం పెట్టినా కూడా కాలి పడి ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే మొత్తం సర్పంచ్ దగ్గరుండి కేసులు చేపించింది మా మీద. మేము అసలు రాస్తారు ఒకళ్ళ మేము వీడియో క్లిప్పింగ్ లేము వాస్తవంగా నువ్వు మాట్లాడింది అట్లా. వేరే వాళ్ళు మీ వార్డు సభ్యులకు సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు రాలే కానీ మేము వచ్చినాము, ఇది నువ్వు దగ్గరుండి చేస్తాము, ఇది నీ నిర్వాహకమే అనేది ఆయన నిర్ధారణ చేసుకున్నాడు. నేనన్నా మనం లేనప్పుడు ఒక పిటిషన్ వేద్దాం కోర్టు. మన ఛానల్ ధరించాను.